పరం శాంతి. బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బేహద్ బాపూజీ ఆల్ మైటీ అథారిటీ యొక్క అవతారమైన కృష్ణుడిని గురించి, కృష్ణ భగవంతుడి యొక్క లీలల యొక్క రహస్యం గురించి, ఆయన పాత్ర గురించి మనం బాపూజీ ద్వారా మనం తెలుసుకుందాము. ఈరోజు బాపూజీ గొప్ప రహస్యాన్ని చెప్పుటకు మన ముందుకు వచ్చారు. కృష్ణ అవతారము ఆల్ మైటీ అథారిటీ యొక్క ఆకారి బాపు యొక్క అంశావతారము. చాలామంది కృష్ణుడు విష్ణు యొక్క అంశావతారం అనుకుంటూ ఉంటారు, కానీ విశ్వ పరివర్తన చేయటానికి ఆల్ మైటీ అథారిటీ ఈ బ్రహ్మాండంలోని పరంధామానికి నిరాకారి రూపంలోకి వచ్చినప్పుడు, ఆయన నేటికి మరి 800,000 సంవత్సరాల క్రితమే రామ అవతారం నుండే ఆ పరివర్తన ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. రాముడు ద్వారా రామరాజ్య స్థాపన జరగలేదు, కనుక కృష్ణ అవతారాన్ని ఉద్భవింపజేశారు. అందుకనే కృష్ణుడి యొక్క పవరు అంటే ఆల్ మైటీ అథారిటీ యొక్క పవరు. ఆ పవర్ తోటే అక్కడ కార్యక్రమం అంతా ఆ కాలంలో ఆ టైంలో చేయటం అనేది జరిగింది. ఎగ్జాంపుల్గా మనం కృష్ణుడి యొక్క బాల్య అవస్థను చూద్దాము. అది బృందావనంలో వ్రజభూమిలో జరిగింది. కౌమారస్థితి మధురలోని యవ్వన స్టేజ్ ద్వారకలోను, అంతిమ సమయం మరి ద్వారకలో అంతిమ సమయం ఆయన శరీరం వదిలేయటం, ఇలాగ 4 భాగాలుగా విడదీసినట్లయితే పరివర్తన ప్రాసెస్ చేయటానికి తండ్రి ఏ విధంగా ఆల్ మైటీ అథారిటీ స్క్రిప్ట్ పవరు ఇచ్చి ఆయన డ్రామాని ప్లే చేయటానికి పంపించారు, అది పరివర్తన ప్రాసెస్ని ఎలా ప్రయత్నించారో మనం ఇక్కడ చూద్దాము. బృందావనంలో కృష్ణుడు గోపగోపికల దగ్గర ఉండేవాడు. అయితే ఆ సమయంలో గోపగోపికలు జ్ఞానం వినుటకు రెడీగా లేరు, జ్ఞానం వినేవాళ్ళు కాదు. వారు ప్రేమగా కృష్ణుణ్ణి భక్తి చేస్తూ ఉండేవాళ్ళు, ప్రేమిస్తూ ఉండేవాళ్ళు, జ్ఞానం వారు తీసుకోలేదు. ఆ సమయంలోనూ గనక జ్ఞానము ప్రసారం చేసినట్లయితే, అందించినట్లయితే త్వరగా పరివర్తన అనేది జరిగింది. వారు జ్ఞానం తీసుకోవటానికి రెడీగా ఎందుకు లేరు అంటే, భక్తి భావనతోటి రచించబడినటువంటి పెద్ద పెద్ద ఋషులు మునులు కృష్ణావతారం ద్వారా ప్రాప్తి పొందాలి అనుకున్నారు, కృష్ణుణ్ణి ప్రేమించేవాళ్ళు. తరువాత ఆయన మధురకు వెళ్ళటం జరిగింది. మధుర లోపల కంసుడి యొక్క వధ జరిగింది. ఆ సమయంలో ఆ కంసుణ్ణి చంపుటకు పవర్ కావాలి కృష్ణుడికి. అక్కడ ఆల్ మైటీ అథారిటీ ద్వారా మరి పవర్ ద్వారా మేనమామ అయినా సరే ఆయన్ని చంపడం జరిగింది. కృష్ణుడుకు తనకు కావలసిన శక్తిని ఆ సమయంలో ఉపయోగించుకున్నాడు, రాక్షసుణ్ణి చంపేశాడు. అయితే మరి నెక్స్ట్ ద్వారకా ఘట్టం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అక్కడ కృష్ణుడు ద్వారకలో 2 రకాల పనులు చేశాడు. ఒకటి, ద్వారక యొక్క వాసుల్ని ప్రొటెక్షన్ చేశారు. రెండవది, మహాభారత యుద్ధము చేయించాడు. ఇక్కడ అంతిమ సమయంలోనూ గురువులాగా పాత్ర ప్లే చేశాడు. డైరెక్ట్గా కంసుణ్ణి చంపినట్లుగా కౌరవుల్ని చంపలేదు, చంపించాడు. అందుకోసం గీతా జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పారు. ఈ గీతా జ్ఞానము ఆయన ఏ ఋషికో, భీష్ముడికో, యుధిష్ఠిరుకో చెప్పినట్లయితే యుద్ధం ఆగిపోయేది. కానీ యుద్ధం అనివార్యం అయిపోయింది. ఎందుకని అంటే జ్ఞానము చెప్పలేదు. గురువుగా ఆయన వారి ద్వారా చేయించి పరివర్తన చేయించదలుచుకున్నాడు. గీతా జ్ఞానంలో అర్జునుడికి ఏం చెప్పారు, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయటం నీ ధర్మం, నువ్వు యుద్ధం చెయ్యి, నేను నిలబడి చూస్తూ ఉంటాను అని డైరెక్షన్ ఇచ్చాడు. ఆయన ఇన్వాల్వ్ కాలేదు. యుద్ధం క్షత్రియ లక్షణం, నీ పని నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్పారు. యుద్ధ సమయంలోనే కృష్ణుడికి ఎందుకు చెప్పాలి అని అంటే, అది ఆయనకు కృష్ణుడికి ఆ సమయంలో ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కౌరవులు చంపేస్తే
చచ్చిపోతే మొత్తం నెగిటివ్ కథం అవుతుంది అని అనుకున్నారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, అది కావాలి ఇది కావాలి అని. కోరిక పూర్తి కాగానే మరి ఆయన వెళ్ళిపోయారనుకున్న ఆత్మ స్వచ్ఛంగా ఉంటూ ఉంటుంది. కానీ కృష్ణుడు మరి ఏదైతే కౌరవ సామ్రాజ్యాన్ని నెగిటివ్ని సమాప్తి చేయాలనుకున్నారు, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆకాంక్ష కోరిక అది మాత్రం చంపలేకపోయాడు. కోరిక పూర్తి కాకముందే చనిపోయిన కారణం వల్ల ఆయన కూడా భూతం వల్లే తిరుగుతూ ఉన్నాడు. ఆ వైబ్రేషన్ని వాయుమండలాన్ని దూషితం చేసింది. దూషితమైనటువంటి వాతావరణంలో ఎవరు కూర్చున్నా కూడా అవే వైబ్రేషన్లు అందుతూ ఉంటాయి కదా. అహంకారము, పగ ఇవన్నీ కూడా వాయుమండలంలో వ్యాపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ స్థూలంగా మనం విందాము. మాంసాహారం తినే ప్రాంతాల్లో మానవులు శాంతిగా ఎందుకు ఉండలేరు అంటే, మాంసాహారం మాంసం తయారు చేసుకునేటువంటి పదార్థం జీవ జంతువుల్ని బలి ఇస్తూ ఉంటాయి. ఆ సమయంలో వారి లోపల జంతువుల లోపల కూడా కోపము, భయము, చింత అనేది ఉంటుంది. వాళ్ళు స్వతంత్రమైన జీవితాన్ని ఉండనీయకుండా వీళ్ళు చంపేస్తున్నారు అని వాళ్ళ మనసులో భావన అదే వైబ్రేషన్లో వ్యాపిస్తూ ఉంటుంది వాతావరణంలో. ఈ కారణం వల్ల అక్కడ ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. కేరళ, మద్రాస్ చూశారు కదా, ఇలాగ ఎక్కడైనా సరే ఇక్కడ ఒక గోవుని చంపారనుకోండి, దాని యొక్క చైతన్య శక్తి దాని చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది కదా. వైఫైలాగా మానవులకు ఉన్నట్లే జీవులకు కూడా జీవించే స్వతంత్రం అనేది ఉంటుంది. కానీ జీవ జంతువుల్ని చంపుకొని తింటూ ఉన్నారు. ఆ చంపేటప్పుడు భయము, క్రోధము వాయుమండలంలో వ్యాపిస్తూ ఉంది. ఇది నెగిటివ్ ఎనర్జీని ఫార్మేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ ఎట్లా జరుగుతూ ఉందో, యుద్ధ సమయంలో కూడా కౌరవ సామ్రాజ్యం కతం చేయటానికి, రాక్షస సంహారం చేయటకు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటకు యుద్ధం అనివార్యమై చేయించాడు. కానీ వారి లోపల కోరికలు, ఆకాంక్ష, ఈర్ష, అసూయ ఇవన్నీ కూడా తొలగించలేకపోయాడు. మహాభారత యుద్ధంలో కూడా 18 లక్షల అక్షోణి సైన్యం చనిపోయింది. ఇంతమంది యొక్క నెగిటివ్ సంకల్పాలు మరి వాయుమండలంలో వ్యాపించినాయి కదా, మరి ఇంకేం పరివర్తన అవుతుంది ఇంత నెగిటివ్ ఉన్నప్పుడు? మహాభారత యుద్ధం తర్వాత భారత భూమి పైన చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి. బాపూజీ అందుకనే చెప్తూ ఉంటారు, ఆయన జ్ఞానం చెప్పినట్లయితే బాగుండేది అని. కంసుడి యొక్క చెర నుండి విడిపించిన 16,000 మంది గోపికలను కూడా, రాజకుమారీలను కూడా వివాహం చేసుకోకుండా వారికి జ్ఞానం చెప్తే చాలా బాగుండేది, ఆయన పైన ఒక స్క్రిప్ట్ని కింద ప్లే చేయలేకపోయారు అని అంటూ ఉన్నారు. కృష్ణవాలి ఆత్మ రాముడు కూడా మరి వారు కార్యక్రమాన్ని వాళ్ళు చేయలేకపోయారు. అందుకని బాపూజీకి కొంచెం అప్పుడప్పుడు కృష్ణుడి మీద, రాముడి మీద కోపం వస్తూ ఉంటుంది. ఒక పని చెప్పి పంపించాను, ఇంకొక పని చేశారు, విశ్వ పరివర్తన కోసం నిమిత్తం చేస్తే వినాశనం వినాశనం అని వ్యాపింప చేశారు అని. ఇక్కడ మరి ఎవరు కృష్ణవాలి ఆత్మ రాముడు అంటే, దాదా లేఖరాజు ఎవరైతే కృష్ణ ఆత్మగా ఉన్నారో వారి ద్వారా మరలా కూడా డ్రామా అనుసారంగా స్థాపన చేయించి పరివర్తన కార్యక్రమం ప్రారంభింప చేయమన్నాము. అది కూడా ఆయన సక్సెస్ చేయలేకపోయాడు. అందుకనే జ్ఞాని ఆత్మలకే ఈ బాపూజీ జ్ఞానం అర్థమవుతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళకు జ్ఞానం ఉల్టాగానే అర్థమవుతుంది. ఉల్టా ప్రచారం చేశారు, వినాశనం వినాశనం అని ప్రపంచం మొత్తం వ్యాపింపజేశారు. అందుకనే బాపూజీ ఇప్పుడు స్థూలమైనటువంటి జ్ఞానం చెప్పకుండా సూక్ష్మ జ్ఞానం చెప్పడం బిగించేశారు. ఎందుకని, స్థూల జ్ఞానము అని అంటే దేహము, స్థూల ప్రపంచము, ఈ బ్రహ్మాండంలో జరిగిన హిస్టరీ, జాగ్రఫీలు ఇవన్నీ వేదాల శాస్త్రాల్లో ఉన్నాయి, గురువులు చాలామంది చెప్తూనే ఉన్నారు సనాతన ధర్మం గురించి. అసలు బేహద పిల్లలు వచ్చినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోయి వారు సాధారణ మానవులుగా అయిపోయిన కారణం వల్ల తండ్రి ఆత్మజ్ఞానము, సూక్ష్మ జ్ఞానం అనేది చెప్పడం జరిగింది. మరి కృష్ణావతార కాలంలోనే మరి సంపూర్ణ జ్ఞాన స్వరూపంగా కాలేకపోయారు, అందుకనే పూర్ణాత్మగా ఎదగలేకపోయారు. యుద్ధం జరిగింది, పూర్తిగా పరివర్తన కాలేదు.
కృష్ణుడు అయితే చనిపోయాడు, కానీ ఎలా ఉన్నారో అనేది అందరికీ తెలుసు. కృష్ణుడు ఆ భావనలతోటే చనిపోయాడు. ఇంకా బాపూజీ కూడా చెప్తూ ఉంటారు, అంతిమ సమయం చనిపోయే ముందు 25-30 సంవత్సరాలప్పుడు ఆయన మెమరీ కూడా లాస్ అయిపోయి మైగ్రేన్ వచ్చింది అని చెప్తారు. బ్లడ్ షుగర్ బీపీ అటాక్ అయింది, టెన్షన్ పెరిగిపోయింది ఆయనకి. ఇలాగా మరి కృష్ణుడు ఏమైనా తక్కువ కష్టాలు పడ్డాడా ఏంటి? చాలా బాధలే పడ్డాడు. ఇక నలువైపులా కూడా అంత నెగిటివ్ వ్యాపించి ఉంది. ఆ కృష్ణుడు ఎప్పుడు చనిపోయారు అంటే, కొంతమంది 135 సంవత్సరాలని, కొంతమంది 125 సంవత్సరాలని రకరకాల క్యాలిక్యులేషన్లు వేస్తూ ఉంటారు. బాపూజీ చెప్పారు కదా, ద్వారక యొక్క నిర్మాణం మొదట సూక్ష్మ జగత్తులో జరిగింది, తర్వాత స్థూల జగత్తులో జరిగింది. అప్పుడు గుజరాతు, రాజస్థాన్ దాని యొక్క అండర్లోనే ఉండేది, ఇదంతా ద్వారక. బంగారు ద్వారక అని ఏదైతే సముద్రంలో మునిగిపోయిన దాని గురించి ఇప్పుడు సైన్స్ వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. అది కూడా చాలా కొంచెమే అనే చెప్పవచ్చు. అయినా ద్వారక అనేది రాజస్థాన్ వరకు ఉన్నది, అందుకని కృష్ణుడు భక్తులు కూడా రాజస్థాన్లోనే ఎక్కువ ఉన్నారు. అలాగే సూక్ష్మంగా జ్ఞాన భక్తులు కూడా, బీకే సంస్థ కూడా అక్కడే ఉంది. వారు కూడా కృష్ణవాలి ఆత్మ దద లేఖరాజునే భగవంతుడిగా భావించారు. వారందరికీ ఆయన తోటి ఖాతా ఉంది. ఆ సమయంలో ద్వాపర యుగంలో వీరందరూ 16,000 మంది భార్యలు కావచ్చు, గోప గోపికలు కావచ్చు, లేకపోతే ఆయన యొక్క సంతాన రూపంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయనతో కనెక్షన్ సంబంధ సంపర్కంలో ఉన్నవాళ్ళు కావచ్చు. అందరూ అందుకనే 100,000 మంది అక్కడ చేరుతూ ఉన్నారు. మరి సూక్ష్మంగా విశ్వకర్మ క్రియేట్ చేసినటువంటి బంగారు ద్వారక సముద్రంలోకి వెళ్ళిపోయింది. తర్వాత దాన్ని మరి ఇప్పుడు పరిశోధన ద్వారా చూస్తూ ఉన్నారు. స్థూలంగా తయారైనప్పుడు అది పరమతత్వాలతోటే ఉండేది. ఎప్పుడైతే కృష్ణుడు నిర్యాణం చెందారో ఆయన సమయం సమాప్తం అవటంతో అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలాగ చేయాల్సి వచ్చింది? తను అంత గొప్పగా తయారు చేయించాడు విశ్వకర్మ చేత సముద్రం మధ్యలో చాలా చక్కగా పరమతత్వాలతోటి బంగారం లాంటి స్టేజ్లో ఉన్నటువంటిది ఎందుకు మరి నీట ముంచేశాడు అంటే, కృష్ణుడు సంతానంలో కొద్దిమంది రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్లే పుట్టారు. ఎగ్జాంపుల్ చూడండి, కృష్ణుడి యొక్క సంతానం ప్రద్యుమ్నుడు, ఉష అనే శంభరాసుని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అలాగా ఆయన సంతానం అంతా రాక్షస ప్రవృత్తులు కలిగిన వాళ్లే కదా. ఇంత ఇదిగా ఆ ద్వాపర యుగంలో అన్ని రకరకాల మార్పులు జరిగిన కారణం వల్ల ఆయన చేయాల్సిన పరమతత్వాల పరివర్తన అనేది చేయలేకపోయాడు. అందుకే గీతా జ్ఞానం అంతా సూక్ష్మ జ్ఞానంగానే ఈ భూమి మీదకి వచ్చి ఇవ్వటం జరిగింది. ఆల్మైటీ అథార్టీ కృష్ణుడు ద్వారా చెప్పించారు. స్థూల జ్ఞానం రామాయణం భారతం చాలా రకాలుగా ఇప్పుడు ఉల్టా పుల్టాగా అయిపోయింది. సతయుగం పూర్తయింది, త్రేతాయుగం వచ్చింది. జ్ఞానం ఉన్నటువంటి రాక్షసులు వచ్చారు. రావణాసుడు ఉన్నాడు, మహాజ్ఞాని, తపస్వి, మరి బ్రహ్మపుత్రుడు అంటారు, బ్రాహ్మణుడు, కానీ స్వలాభం కోసమే ఆయన కార్యక్రమాలు చేయటం ప్రారంభించాడు. ఇక త్రేతాయుగం తర్వాత నుంచే తాంత్రిక విద్యలు ప్రారంభమయ్యాయి. షట్చక్రాల గురించి తాంత్రిక విద్యలు ఇవన్నీ నేర్పుతూ ఉన్నారు. వీటి వల్ల ఏమి ప్రయోజనం లేదు అని బాపూజీ చాలాసార్లు చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వీటిని గురించి సాధన చేస్తూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దీని గురించి ప్రచారం చేసే సాధు సన్యాసులు ఉన్నారు. మరి కృష్ణుడు హరే రామ హరే కృష్ణ మిషనరీ వాళ్ళు, రామకృష్ణ మిషనరీ వాళ్ళు, చాలామంది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి కూడా గీతా జ్ఞానం చాలా చక్కగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ప్రచారం బాగానే ఉంది. కానీ కృష్ణుడు అంటే ఎవరు అనే ఎవరి ఆకారి రూపము యథార్థంగా స్పష్టంగా తెలుసుకున్న రోజు గీతా భగవంతుడు ఎవరో ప్రత్యక్షం అవుతారు. అందుకని బీకే మురళిలో కూడా గీతా జ్ఞానదాత ఎవరో ప్రత్యక్షం చెయ్యండి అని ప్రతి మురళిలో చెప్తూ ఉండేవాళ్ళు. మరి బయట ప్రపంచంలో అయితే విష్ణువు ఒక అంశావతారం, కృష్ణుడు కృష్ణుడే చెప్పారంటారు. మరి బీకే సంస్థలో శివుడు గీతా జ్ఞానదాత, ఈయన ఇవ్వటానికి వచ్చాడు, భూమి మీదకు అవతరించాడని చెప్తారు. అసలు విషయం గీతా జ్ఞానదాత ఆల్మైటీ అథార్టీ. చూడండి, గీత జ్ఞానము కొంత కనుమరుగైపోయింది, దాని యొక్క రహస్యం ఇంతవరకు ఎవరు అర్థమే చేసుకోలేదు. మరి ఆల్మైటీ అథార్టీ చెప్పాడు కాబట్టే
కృష్ణుడు కూడా గీతా జ్ఞానాన్ని మర్చిపోయాడు అనేది మనకు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అర్జునుడు అంతిమ సమయం యుద్ధం అయిపోయిన తర్వాత, హే కృష్ణ, నీవు అప్పుడు గీతా జ్ఞానం యుద్ధ సమయంలో ఇచ్చావు, నేను అప్పుడు టెన్షన్లో ఉన్నాను, నాకు జ్ఞాపకం లేదు, మరలా ఒకసారి చెప్పండి అని అడిగారు. ఆ సమయంలో నేను యోగయుక్తుడినై ఉంటిని మర్చిపోయానని కూడా అనేశారట. మరి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయి, లోతుల్లోకి వెళ్తే అర్థమవుతూ ఉంటాయి. మరి సాధు సన్యాసులు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రచారం చేస్తూనే ఉన్నారు. వీరందరూ కూడా ధర్మపితలు కూడా. మరి వీరందరూ సూక్ష్మ జగత్తులో ఉన్నారు. ఈ బ్రహ్మాండం యొక్క నాలుగో లేయర్ పైన కూర్చొని ఉన్నారు. ఇక షిర్డి సాయిబాబా కానివ్వండి, మరి గురునానక్ అయినా కానివ్వండి, ఏ గురువులైనా సరే సూక్ష్మ జగత్తులో ఉండి కింద ఉన్నటువంటి వాళ్ళ ఫాలోవర్స్ యొక్క కర్మల ఖాతా అనుసారంగా వారికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ లేయర్స్ని దాటి ఎవరు పైకి వెళ్ళలేదు. ఇంకా బాపూజీ కృష్ణావతారంలోనే కృష్ణుడు మరి 16,000 మందిని వివాహం చేసుకున్నప్పుడు వారందరి కోసం తన నుండి 16,000 రూపాయలను బయటికి తీశారు అని చెప్తున్నారు. అది కూడా మనకు చిత్రాల ద్వారా తెలుసు. ఈ 16,000 రూపాయలు కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత ఆయన లోపలికి ఇమిడిపోవాలి. మరి ఇమిడిపోకుండా సూక్ష్మ జగత్తులోనూ ఈ స్థూల ప్రపంచంలోనూ తిరుగుతూ ఉన్నాయి. కృష్ణుడు మళ్ళా జనమరణ చక్రంలోకి వచ్చేశారు. ఆయన 84 జన్మలు తీసుకోవటము అనేది కూడా జరిగింది. అవునా కాదా అంటే కృష్ణుడు కూడా చెప్పారు అర్జునుడితోటి, నీకు నాకు అనేక జన్మల యొక్క కనెక్షన్ సంబంధం ఉన్నది, నాకు నా జన్మల గురించి తెలుసు, నీకు నీ జన్మల గురించి తెలియదు అని చెప్పారు. అంటే ఏంటి, కృష్ణుడు విష్ణు అవతారంగా ద్వాపర యుగంలో అప్పుడే భూమి మీదకి అవతరిస్తే మరి అర్జునుడికి కృష్ణుడికి జన్మలు ఉన్నాయి అని ఎలా చెప్తాడు? అంటే అంత క్రితము తర్వాత కూడా జనమరణ చక్రంలోకి రావటము జరిగింది. కాబట్టి ఈ విషయాల యొక్క లోతులు తెలుసుకోవాలి అంటే చాలా జ్ఞానము, దివ్య బుద్ధి, దివ్యమైనటువంటి శక్తి ఆత్మలో జాగృతం కావాలి. అప్పుడు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ అవతారం ఎందుకు వచ్చింది? విశ్వ పరివర్తన కోసం, విశ్వ కళ్యాణం కోసం. తండ్రి చేయించాడు ఆయన ద్వారా, ఇప్పుడు కూడా జరుగుతుంది ఆల్మైటీ అథారిటీ ద్వారా పాత్ర. కాబట్టి ఈ యొక్క పాత్రని మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాపూజీ ద్వారా మీకు అద్భుతమైనటువంటి బేహద్ జ్ఞాన రహస్యాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ బేహద్ అంటే అనంతం. అనంతమైనటువంటి జ్ఞానం అనేది అనాది నుండి అనంతమైన సృష్టి ప్రారంభం దగ్గర నుండి ఉన్నటువంటి అన్నీ కూడా బాపూజీ స్పష్టంగా అందరికీ అంతే విధంగా ఫ్రీగా యూట్యూబ్ ద్వారా బాపూజీ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు దీని గురించి తెలుసుకోవాలి అంటే మా వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని విషయాలు, జ్ఞానంలో రహస్యాలు, లోతులు మీకు దగ్గరికి చేరుతూ ఉంటాయి. అచ్చా, పరమశాంతి, నమస్తే.